నాలుగున్నర సంవత్సరాలుగా ఎక్కడైనా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక వర్గంకే ఇస్తున్నారు ఇంకొక వర్గంకి ఇవ్వడం లేదు కక్ష సాధిస్తున్నారు అని ఎక్కడ అతను చెప్పలేదు నాలుగున్నర సంవత్సరాలైంది చూడండి మీరు నెంబర్ 2 అమలు చేస్తున్నటువంటి పదకాల్లో ఉండేటువంటి డబ్బు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల జోబుల్లోకి వెళ్ళిపోతుంది నాయకుల చేతికి వెళ్ళిపోతుంది అని కూడా ఆరోపణ చేయలేదు మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎన్ని శాసనసభలో మాట్లాడినా పత్రికలతో మాట్లాడినా నేను చెప్పొచ్చేది ఏంటంటే కనీసం ఆరోపణ కూడా చేయలేని స్థితిలో మనం ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనని కొనసాగించినామని ఈ సందర్భంగా మీతో సహా చంద్రబాబు గారికి కూడా నేను చెప్తూ ఉన్నాను ఈవెంట్ కూడా ఆయన చేయలేడు అందుకే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గ్రామంలో వార్డులోకి వెళ్తే ఎవరి వద్ద నుంచి నిరసన మీకు ఉండదు ఆ నిరసన ఉండకపోవడానికి కారణం మనం అవలంబించినటువంటి విధానం ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆచరించినటువంటి పద్ధతి ఎందుచేత ఆ పద్ధతి అనుసరించింది కొద్దిగా కిందకు వెళ్తే ఓట్ల కోసమా కాదు ఇంకా దేనికోసమా కాదు మనం ఈ పరిపాలన ఈ ఎన్నిక విధానం ఈ ప్రభుత్వాలు ఏర్పడడం ఇవన్నిటికీ మూల స్తంభం అయింది రాజ్యాంగమే రాజ్యాంగంలో ఉండే అంశాలని అమలు చేయడమే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు తాలూకా లక్ష్యమై ఉంటది తప్ప ప్రభుత్వాలు ఇష్టానుసారంగా చేయడానికి లేదు గడిచిన 75 సంవత్సరాల కాలంలో మిగతా ప్రభుత్వాలు చేయగలిసినాయంటే సంపూర్ణంగా చేయలేకపోయినాయని నేను చెప్తాను ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం అంటే ఆ రాజకీయ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వప్రయోజనాలకు వాడుకోవడం ఇతరులందరినీ వ్యతిరేకులుగా చూడడం వారందరూ వీరికి సబార్డినేట్స్ గానే ఉండాలని భావించడం ఆ భావంతో అందరికీ చివరిదాకా చూడడం అనేదే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాదు దేశమంతా ఇదే జరిగిందని మీకు మనం చేస్తుంది మొదటిసారి 75 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని రాజ్యాంగం చెప్పినటువంటి విధానాన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఉండాలి ఆ పరిపాలనలో ప్రజలందరూ సమానమే అనేటువంటి సిద్ధాంతాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ దేశంలో ఆచరించి చూపించినాడని మీకు సందర్భం మనం చేస్తుంది ఇది కొద్దిగా ఆలోచించి ముఖ్యంగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు దృష్టి పెట్టాల్సినటువంటి అంశమని మీకు మనం చేస్తుంది మొదట్లో కొంతమంది మన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఏంటి పద్ధతి ఎవరికి మనం ఆబ్లిగేషన్ లేకపోతే రేపు మన మాట ఎవడు వింటాడు ఇంతకు ముందు చేసినటువంటి రాజకీయ పార్టీలు అలా చేసినాయి మనం ఇలా చేస్తే ఎలా అని మీ అందరూ కొంత తప్పు పెట్టారు కానీ తప్పు పట్టాల్సింది ఆ విధంగా చేసినటువంటి ప్రభుత్వాలనే తప్ప ఈ విధంగా చేసినటువంటి ప్రభుత్వాన్ని కాదని మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది ఇది విధానం ఇదే ఈనాడు దేశంలో ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఈ పద్ధతిని ప్రశంసించి ఆచరించడానికి వెల పూనుకున్నటువంటి స్థితి మనకు వచ్చిందని మనం చేస్తున్నాం.